ఆ రసమై బాలకృష్ణ ఇన్నేళ్ళు తెలంగాణ ఉద్యమంలో మొగడేసుకొని ఊరు తిరిగింది. రసమై బాలకృష్ణ ఎంఏ బీఈడ్ అనుకుంటే ఎంఏ పిహెచ్డీ ఆయన చదువుకున్నోడు, గవర్నమెంట్ ప్రభుత్వ టీచరే కాబట్టి మంచి చదువుకున్నాడు. ఏం అర్హత లేదు? ఏపీసీడీలు రాని దయాకరావు కంటే రసమయ బాలకృష్ణ మంచోడు కదా. దయాకరావును ఆయన పోర్ట్ఫోలియో ఏంది? పంచాయతీరాజ్ మినిస్టర్, పంచాయతీరాజ్ మినిస్టర్ అని తప్పులు పోకుంటే దయాకరావును రాయమన్నారు. ఆయన పోర్ట్ఫోలియోను స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయమనుంది. ఆయనకున్న ఏకైక అర్హత కేసీఆర్ సొంత కుడపోడు, కోర్ట్ ఆపరేషన్స్ లలో ఎక్స్పర్ట్, ఇది రెండే కదా. ఇప్పుడు రసమయ బాలకృష్ణ కంటే దయాకరావు గారు ఏ రకంగా సమర్థుడు? రసమయ బాలకృష్ణకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? దళితుడనే అవకాశం ఇవ్వలేదా? ఉద్యమకారుడనే అవకాశం ఇవ్వలేదా? 2009లో అన్యాయం చేసిన చంద్రశేఖర్ రావును బరిగ తీసుకొని సంపరించిన రసమయ బాలకృష్ణ యూట్యూబ్ లలో ఒకసారి బీఆర్ఎస్ ని బీఎస్పీ అన్నాడు మన ఈ మంత్రి. అవునా? నేను అనేది ఏంటంటే ఎట్లాంటి వాళ్ళను ఎన్నుకున్నాడు? ఎవరు వీళ్ళంతా? ఆ మంత్రివర్గం తీసి చూడు, ప్రతి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళందరినీ దెబ్బతీసుకుంటూ వచ్చాను చంద్రశేఖర్.